తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి పై ఆ ఒక ఆంగ్ల వెబ్‌సైట్ చేసినటువంటి కథనం ప్రచురించినటువంటి కథనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది అదే రజత్ కుమార్ కూతురు వివాహానికి సంబంధించి చేసినటువంటి ఖర్చు చేయించినటువంటి ట్రాన్సాక్షన్స్ దీని నేపథ్యంలో జరిగినటువంటి వివాదాలన్నీ కూడా పూర్తి వివరాలన్నీ ఆ కథనము బయటపెట్టడం జరిగింది ది న్యూస్ మినిట్ అనేటువంటి ఒక వెబ్‌సైట్ ఆంగ్ల వెబ్‌సైట్ దీని ద్వారా ఇప్పుడు దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకటే క్విట్ ప్రోకో జరిగిందా అనేటువంటి ఒక ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఐఏఎస్ అధికారి కూతురు పెళ్లికి ఒక బడా కంపెనీకి లింక్ ఉందంటూ ఈ కథనం యొక్క సారాంశం 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి అండగా సపోర్ట్ చేశారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి రజత్ కుమార్ పైన సో ఈ నేపథ్యంలో తన కూతురు వివాహానికి ఫలక్నామా కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని మిగతా హోటల్లో ఒక బోగస్ చిన్న కంపెనీ పేరు మీదుగా పాత బస్తీలో ఉన్నటువంటి ఒక గల్లీలో ఉన్నటువంటి ఒక చిన్న కంపెనీ పేరు మీద లక్షల లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ పెళ్లి ఖర్చు అనేటువంటి వివరాలన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ కథనం ప్రసారం చేయడం జరిగింది ఇది మేఘా కంపెనీ ప్రత్యక్షంగా స్పాన్సర్ చేసినట్టుగా ఆ కథనం పేర్కొంది పూర్తిగా కూడా ఈ చిన్న కంపెనీ పేరు మీద బోగస్ కంపెనీ పేరు పెట్టి దాని వెనక నుంచి పూర్తిగా వీటన్నిటినీ కూడా మేఘా కంపెనీ రజత్ కుమార్కి వివాహం వారి యొక్క కూతురు వివాహానికి ఈ మొత్తం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తుందనేటువంటి వివాదం అవుతుంది అయితే గతంలో నీటిపారుదల శాఖకు సంబంధించి కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ కుమార్ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా సంస్థ కాంట్రాక్టర్ను కూడా చూస్తా సో ఈ నేపథ్యంలో అప్పుడు మేఘా కంపెనీకి చేసినటువంటి సహాయానికి బదులుగా ఇప్పుడు మేఘా కంపెనీ పరోక్షంగా లక్షల లక్షలు రజత్ కుమార్ కూతురు వివాహానికి ఇక్కడ క్విట్ ప్రోకో దాకా ఇచ్చినట్టుగా అక్రమాలు జరిగినట్టుగా ఇక్కడ స్పష్టమవుతుంది ఈ యొక్క కథనం ద్వారా సో దీనికి సంబంధించి పూర్తిగా బిగ్ వేవ్ ఇన్ఫ్రా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పాత బస్తీలో ఉన్నటువంటి ఒక చిన్న కంపెనీ లావాదేవీలన్నింటినీ కూడా బిగ్ వేవ్ ఇన్ఫ్రా పేరు మీదనే వీటన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ యొక్క కథనం పరిశోధనలో కూడా బిగ్ వేవ్ ఇన్ఫ్రా భాగవతం అంతా కూడా బయటపడింది అది ఒక డమ్మీ కంపెనీగా కూడా ఆ వార్త కథనం వెబ్సైట్లో తేల్చేసింది సో అసలు ఏం జరుగుతుంది నిజంగానే ఈ ట్రాన్సాక్షన్స్ ఏంటి అటు మేఘా ఉద్యోగులు కూడా మేఘా కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు కూడా ఆ పెళ్లి తంతులో పాల్గొనడం పరోక్షంగా వారు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ముడిపడి ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు మాజీ ఐఏఎస్ చంద్రవదన్ గారు ఉన్నారు అదేవిధంగా టీఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు ముందుగా చంద్రవదన్ గారు సో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు అంటే అధికారులు కానీ ఇంకానీ ప్రతిపక్షాలు ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు సో రజత్ కుమార్ కూతురు వివాహానికి జరిగినటువంటి వివాదానికి సంబంధించి ఏం చెప్తారు ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే ఆ కథనం స్పష్టంగా పేర్కొంది ఏం చెప్తారు దీనికి సంబంధించి ఒకటండి చాలా దురదృష్టకరం ముందు నుంచి మనం ఐఏఎస్ అధికారులు ఈ తెలంగాణ ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారుతున్నారని మరోసారి రుజువైంది సుస్పష్టంగా గతంలో కూడా రాజ్ న్యూస్ లో కూడా ఐఏఎస్ అధికారులు మరి అదేవిధంగా కొందరు ఐపీఎస్ అధికారులు వాళ్ళ పనితీరు మీద కొన్ని ప్రశ్నార్థకంగా ఉందనే విషయాన్ని కూడా మీరు అనేక సార్లు ప్రసారం చేయడం జరిగింది ఇవన్నీ ఒక కోణ అయితే ఇవాళ సాక్ష్యాధారంతో పాటు ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి అతి సన్నిహితంగా ఉండే బ్యాచ్ కి సంబంధించిన ఈ అధికారి ఇలాగా అధికార దుర్వినియోగం చేయటం విచ్చలవీడిగా ఇంత భారీ ఎత్తున కూడా మ్యారేజ్ అతని కూతురు సంబంధించిన మ్యారేజ్ సెలబ్రేషన్ చేయటం అదే కాకుండా ఈ సెలబ్రేషన్ మ్యారేజ్ అని పెళ్లి అనేది మరి అదే రిసెప్షన్ అనేది ఒక 7-స్టార్ లేకపోతే 8-స్టార్ హోటల్లో ఊహించిన రీతిలో డబ్బు ఖర్చు పెట్టి ఇలాగా పబ్లిక్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ ఈ సెలబ్రేషన్ ని చేయటం అది రాజ్యాంగ విరుద్ధమే కాదు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ రూల్స్ కాండక్ట్ కి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంది సహజంగా మీ దృష్టికి తేబోతున్నాను ఏమిటంటే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లో ఈ ప్రాపర్టీ అనేదండి లేకపోతే మా దగ్గర మేము సమకూర్చుకునే ప్రాపర్టీస్ లావాదేవీలు అని కూడా ఎప్పటికప్పుడు సంవత్సరానికో పాటు బహిరంగంగా అవన్నీ కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది మా ఆస్తి వివరాలు అవన్నీ లావాదేవీలన్నీ అలాంటప్పుడు దాదాపు కేవలం ఈ యొక్క
ఎంక్వైరీలో కేవలం ఒక 50 లక్షలు 55 లక్షలు అంటున్నారు. దానికన్నా ఎక్కువ రేట్లుగా ఖర్చు పెట్టినట్టు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కేవలం అది నిర్వహణకితో పాటు మరి కానీ ఆ వెడ్డింగ్ కు ఖర్చు పెట్టిన డబ్బులు నగలు మరి ఇతర అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటే కోట్ల రూపాయలు పెడుతుంది. ఓకే, పెళ్లి సందర్భంగా ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఎప్పుడు కూడా విలువలకి అదే విధంగా నిబంధనలకు కట్టుబడి ఉండే అధికారులం ఐఏఎస్ అధికారులు. అలాంటిది విచ్చలవిడిగా నగ్నంగా ఇలాంటి లావిష్ వెడ్డింగ్స్ సెలబ్రేషన్ చేయటం ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఉత్తరప్రదేశ్, బీహారు, అదే విధంగా ఢిల్లీలో కొన్ని రాష్ట్రాల్లో, హర్యానాలో జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ తర్వాత వాళ్ళందరి మీద కూడా చట్టపర చర్యలతో పాటు ఎంక్వైరీతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ అని కూడా చేపట్టడం కూడా జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఈ అధికారి, అదే విధంగా కొందరు 5 6 అధికారులు ఉన్నారు. వీళ్ళని మీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ సోషల్ మీడియా అదేవిధంగా పేపర్లో కూడా పేర్కొనేటారు, బీహారీ బ్యాచ్ అంటారు. ఆ బీహారీ బ్యాచ్ కు సంబంధించిన వారు కీలకమైన పదుల్లో ఉన్నారు, వాళ్ళు పదవుల్లో ఉన్నారు. ఒక్కొక్క అధికారి 6 7 కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు. అంటే ఇతర అధికారులు ఎవరు అందుబాటులో లేకనా? సో వీళ్ళు కీలకమైన బాధ్యతలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు అధికార గవర్నమెంట్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు వాళ్ళ ప్రవర్తన శైలి భిన్నంగా ఉండాలి, పొలిటికలీ న్యూట్రల్ ఉండాలి, అనానిమస్ గా ఉండాలి, ఎవరు కూడా కనబడకుండా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అధికారంలో ఉన్న గవర్నమెంట్ కి పార్టీకి ఏ విధంగా చేయవలసింది, రాజ్యాంగబద్ధంగా రూల్స్ కు లోబడి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించవలసి వస్తుంది. కానీ దానికి టోటల్ గా భిన్నంగా ఇక్కడ ఐఏఎస్ అధికారులు ప్రవర్తన శైలి చాలా దురదృష్టకరం. ఇది రాబోయే రోజుల్లో ఏమి సంకేతాలు పంపిస్తున్నాం? సర్దార్ పటేల్ అనే మహోన్నతమైన మన ఫ్రీడమ్ ఫైటరు, హోమ్ మినిస్టర్ మనకు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ ని మనకు రూపొందించడం జరిగింది. అతి ఉన్నతమైన విలువలతో ప్రమాణాలతో రూపొందించిన ఆల్ ఇండియా సర్వీసెస్, అలాంటి సర్వీస్ ని తెలంగాణలో కొందరు అధికారులు నిర్వీర్యం చేస్తుంటే రైట్, మరి మరి ఇది ఎవరు కూడా సహించరు. నేను ఖచ్చితంగా ఇవాళ వచ్చిన అంశాన్ని చాలా సుదీర్ఘంగా రాశారు పేపర్లో, సాక్ష్యాధారాలతో పెట్టారు. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇంతవరకు ఎందుకు స్పందించలేదని, మామూలుగా ఒక చిన్న అధికారి తప్పు చేస్తే ఆయన ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆయన మీద వివరణ కోరి ఎంక్వైరీస్ చేసి అన్ని కూడా అప్పుడే చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. కానీ ఈ ఉదంతం వాస్తవానికి ఇవాళే పేపర్ ఒక పేపర్లో వెలుగులో వచ్చింది. కానీ వాస్తవానికి దాదాపు ఒక వారం రోజులతో పాటు వారం రోజుల పాటు ఈ యొక్క ఈ అంశం, ఈ న్యూస్ నెట్వర్క్ మనకు ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వాళ్ళు నెట్ లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్పందించుకోకుండా దాన్ని కాలాపన చేయటం చాలా దురదృష్టకరం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ యంత్రాంగం మీద తీవ్రని ప్రభావం పడుతుంది. ఎందుకంటే కింది స్థాయి అధికారులని మనం వాళ్ళు అవినీతి చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, పై అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల మీద వాళ్ళు అవినీతి బహిరంగంగా చేస్తుంటే, అధికార దుర్వినియోగం పాటు పడుతుంటే మరి చర్యలు తీసుకోకపోతే రేపు ఏ రకంగా మనం ప్రమాణాలని కాపాడగలం, ఏ రకంగా మనం అవినీతి నిర్మూలించగలం, ఈ రాష్ట్రంలో పారదర్శకంగా ఏ రకంగా పనిచేయగలమని ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుందండి. రైట్, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా పరిగణించాలి. ఆల్రెడీ నేను అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఉన్నాయి, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం సన్నిధిలో పనిచేస్తుంటారు. కాబట్టి అక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది, అక్కడ సిబిఐ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వివరాలు సేకరించి సరైన. బచ్చు శ్రీనివాస్ గారు, సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఈ కథనంలో పూర్తిగా ఒక ఫేక్ కంపెనీ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరగడం, లక్షల లక్షలు మెగా కంపెనీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆ వేడుకలో పాల్గొనడం, ట్రాన్సాక్షన్ చూసుకోవడము, దీని మెగా కూడా చెప్పడం, ఆ ఉద్యోగులు పాల్గొంటే నాకేంటి సంబంధం, సిబ్బంది పాల్గొంటే అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ వారు కూడా మెగా ఇవ్వడం, సో ఒక రకంగా అక్కడ ఉన్నట్టుగానే చెప్పి చెప్పగానే చెప్పారు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఈ వేడుకలలో. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒక కిట్ ప్రో జరిగిందంటారా ప్రభుత్వానికి తెలియకుండానే ఇక్కడ? సాయి గారు, మొట్టమొదటి రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు,
ఇక్కడ చర్చలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చంద్రవదన్ గారికి అందరు కూడా నమస్తే అండి. ఇప్పుడు చంద్రవదన్ గారు ఒక ఐఏఎస్ అధికారి, ఆయన రాజకీయ నాయకులు కాదు. కాబట్టి వారి ఆక్షేపణలు, వారి మంచి మాటలను, వారు మాట్లాడిన మాటలను మనం స్వాగతించాలి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ షుడ్ నాట్ బి కరప్ట్, ఇఫ్ రియల్లీ పీపుల్ ఆర్ కరప్టెడ్ దే విల్ బి పనిష్. ఇది వారి మాటల్లోని సారాంశం టోటల్ గా, అంతేనంటారా? అవునవును. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయము చాలా స్పష్టం. ఒక ఒక పత్రిక ఒక కథనం రాసింది, ఇవి ఆరోపణలు. దీని పట్ల వాళ్ళు సేకరించిన బిల్లులు కూడా ఒక కంపెనీ నుంచి, ఒక ఒక చిన్నదో పెద్దదో కంపెనీ, బిగ్ వేవ్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ నుంచి చెల్లింపులు జరిగినట్లు. దాంట్లో ఆయన పైన, రజిత్ కుమార్ గారి పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలే, ఇవి వాస్తవం కాదు. ఈ సమైక్య రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు అధికారానికి తొత్తుగా వ్యవహరించిన వాళ్ళు జైల్లో వరకు కూడా వెళ్ళొచ్చినటువంటి దాఖలాలు తెలుగు రాష్ట్రాల జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఆ పరిస్థితి రాలేదు, రాదు కూడా. ఈరోజు ఆయన 50 లక్షల్లో ఎంతో ఖర్చు చేసుకుని వివాహం చేసుకున్నా, నేను అంతే జరిగింది, లేదు అంత కాదు ఇంకొంత పెరిగింది, ఇంకా ఎక్కువ మొత్తంలో జరిగింది అని చంద్రవదన్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ తెలంగాణలో కానీ, లేకపోతే మన వివాహ వేడుకలు జరుగుతున్నటువంటి సామాన్యులు కూడా ఒక అరెకరం అమ్ముకుంటే ఓ 50 లక్షలల్లా వివాహాలు జరిపిస్తున్నటువంటి తీరు, ఆ ఎకరం జరుపుకొని కూతురు వివాహం బ్రహ్మాండంగా జరగాలి, ఆ పిల్లవాడు అద్భుతంగా ఉండాలని. ఆయన ఒక ఐఏఎస్ అధికారి, ఆయన వ్యక్తిగత వివరాలు, ఆయన వ్యక్తిగత ఆస్తులు, వంశపారంపర్యంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు కావచ్చు, లేకపోతే ఆయన ఎంటైర్ సర్వీస్ లో ఆయన పోగు చేసుకున్నటువంటి సొమ్ము కావచ్చు, దాంతో ఇది నా వ్యక్తిగత ఆస్తి అని దానికి రజత్ కుమార్ గారు చెప్పినటువంటి సమాధానం. దీనిపైన అనేక మంది కాంగ్రెస్ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలకైతే నేను ఏం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో మెగా కంపెనీకి సంబంధించిన వాళ్ళు వచ్చి పనిచేసిందంటే, దాంట్లో అంతకుముందు మెగా కంపెనీకి వారు చూసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసింది కాబట్టి ఆయనకున్న సంబంధాల మేరకు ఎవరైనా వచ్చి ఆ ఫంక్షన్ లో పనిచేయడం కానీ సహజంగానే వచ్చి ఉంటే ఉండవచ్చు అని మెగా కంపెనీ కూడా తెలియజేసింది. దీంట్లో రజిత్ కుమార్ గారిని తప్పుపట్టేటువంటి అంశాలు ఎక్కడున్నాయి, ఎందుకు తప్పుపట్టాలనేటువంటిది నా నేను ముందు మొట్టమొదట డిమాండ్ చేస్తున్నా. అంటే ఎందుకు మనము రజత్ కుమార్ గారిని అంత భూతద్దం పెట్టి చూడాలి, ఎందుకు ఆయనని తప్పుపట్టాలి? అంటే ఆయన ఒక ఎన్నికల అధికారిగా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీగా ఉండి తన బాధ్యతలు తన సక్రమంగా నిర్వహించి, ఎన్నికలు సక్రమంగా నిర్వహించి ఇప్పటి వరకు మచ్చ లేకుండా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద ఒక మచ్చను తీసుకొచ్చి ఆయనను దోషిని చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నది. ప్రతిపక్షాలు 50 లక్షలు కాదు, కోటి రూపాయలు కాదు, ఎవరి తాహత్తకు తగ్గట్టు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నిర్వహిస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అది దానికి ఆబ్జెక్షన్ లేదు. అయితే ఇక్కడ బిగ్ వేవ్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ ద్వారా ఈ బిల్లులన్నీ చెల్లింపు చేయాల్సిన అవసరమే వచ్చింది? ఈ మెగా కంపెనీ వాళ్ళు బిగ్ వేవ్ ఇన్ఫ్రాకి సంబంధించి, కంపెనీకి సంబంధించి వివరాలు చెప్తే ఈ ఆరోపణలకు సంబంధించి క్లారిటీ వచ్చేది. ఎవరు ఈ మన కార్యదర్శి రజత్ కుమార్ కూడా ఈ బిగ్ వేవ్ కంపెనీ ఎందుకు చెల్లించింది అనేటువంటి వివరాలు చెప్పినా కూడా కొంచెం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం సంబంధించినటువంటి సాయి కుమార్ సాయి గారు, ఇప్పుడు బిగ్ వేవ్ ఇన్ఫ్రా ఎందుకు చెల్లించింది అనే దాని మీద కూడా త్వరలో క్లారిటీ వస్తుంది. చట్టం తన పని తను చేసుకుని పోతుంది, ఎవరికి చట్టం ఎవరికి చుట్టం కాదు. అందుకే నేను చెప్పిన గతంలో సమైక్య రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యి దశాబ్ద కాలం పాటు శిక్షలు అనుభవించినటువంటిది దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది ఉత్తరాదిన కాదు, దక్షిణాదిన కూడా, అందులో ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే నేను స్వాగతించాల్సినటువంటి అంశం ఈ చర్చలో ఏంటంటే, ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి చంద్రవదన్ గారు వ్యాఖ్యల పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా నియామకమైనటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఇలాంటి ఆరోపణలు లేకుండా కొనసాగాలనేటువంటి వాళ్ళ వ్యాఖ్యలు అభినందనీయం. రాబోయే రోజులల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏ విధమైనటువంటి రజిత్ కుమార్ గారి పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజమైతే రజిత్ కుమార్ గారు కూడా శిక్షార్హులే. అందులో రజిత్ కుమార్ గారు తెలంగాణ ప్రభుత్వానికి చుట్టమేం కాదు, తెలంగాణ ప్రభుత్వం పట్ల వారు నిబద్ధతగా ఉన్నది వాస్తవం. అంతేగాని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారైనా నిబద్ధతగా ఉంటారు,
లేకపోతే వాళ్ళపైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు జరుగుతాయి. దానికి ఇప్పుడు వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ చేయడానికి ఎందుకు స్టెప్ వేయట్లేదంటారు ప్రభుత్వం? అంటే మిగతా ప్రతిపక్షాలు చెప్పేది ఏంటంటేనేమో రాజకీయంగా ఎత్తుగడైతేనేమో వెంటనే విచారణ చేస్తారు, ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు అయితే వెంటనే ఒకటే రోజులు కమిటీ చేసి విచారణ కంప్లీట్ చేస్తారు. ఇలాంటి వ్యక్తులపైన ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ఎక్స్ప్లెనేషన్ అని ఎందుకు తీసుకోరు అనేటువంటి ఒక ప్రశ్న. తీసుకోలేదు అని మీరు అంటున్నారు, తీసుకోలేదు అని మీడియాకు వెల్లడించలేదేమో, త్వరలో అవన్నీ వివరాలు మీడియా దృష్టికి కూడా వస్తాయి. రహస్య ఎక్స్ప్లనేషన్ దేనికి సంకేతం అంటారు? వినండి వినండి, ఈ రోజు చర్చ జరుపుతున్నాం, భవిష్యత్తులో బహిరంగంగా కూడా దాని పట్ల విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఏ విషయం కూడా ఎక్కువ రోజులు మనం దాచిపెట్టే దాగడానికి ఈ రోజు ఏమన్నా మాధ్యమాలు ఇప్పుడు ఏం జరిగిందో మరుక్షణంలో ప్రపంచం అంతా తెలిసిపోతున్నటువంటి సందర్భాలలో ఇవి దాచిపెట్టుకుంటే దాగిపోయేటువంటి సమస్యలు కాదు. కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఆరోపణలు అవి నిజమా కాదా అని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటది. తేల్చుకున్న తర్వాత వాస్తవం అయితే కఠినంగా శిక్షలు కూడా అమలు అవుతాయి. చంద్రబాబు గారే చెప్తున్నాం, దీనికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థలు కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి రజత్ కుమార్ గారు బంధువై మేము ఉపేక్షించినట్టయితే కేంద్రం కూడా దీనిపైన చర్య తీసుకోవచ్చు అంటున్నారు కదా. అవును, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఏమైనా బంధువు అయితే మేమేమైనా తెరాస ప్రభుత్వం ఏమైనా ఉపేక్షిస్తే కేంద్ర ప్రభుత్వం అయితే మా ప్రభుత్వానికి వ్యతిరేకమే కదండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్య, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం ఉందండి. బీజేపీ ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేకం ఉండవు. రైట్, చంద్రబాబు గారు ప్రభుత్వం ఇన్ ద సెన్స్ బీజేపీ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ అజమాయిషీ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ పాలిత ప్రభుత్వం అనుకోండి. చంద్రబాబు గారు, సో వారు చెప్తున్న ప్రకారం రహస్యంగా విచారణ చేయొచ్చేమో అనేటువంటి వివరాలని చెప్తున్నారు. సో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఒక అంచనా ప్రకారం అన్నారు, ఊరికే అన్నారు అనుకోండి, సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం. రహస్య విచారణ కాదు, రహస్య విచారణ కాదు, ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారేమో అని అంటున్నారు. ఓకే, పర్లేదు, ఆ విషయం పక్కన పెడదాం. రైట్, చంద్రవదన్ గారు, ఒకవేళ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ లాంటి వ్యక్తి పైన ఖచ్చితంగా ఆరోపణలకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది, ఒక ఉన్నతమైనటువంటి హోదాలు ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన నిన్న మాట్లాడుతూ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులు అక్కడ పాల్గొంటేందనటువంటి వివరాలతోనే అటు మేఘా కృష్ణ సంబంధించిన వ్యక్తులు అన్నారు. కానీ ఈ ఒక కంపెనీ, ఈ కంపెనీ బిగ్ వేవ్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో దీని నుంచి బిల్లులు వచ్చాయని బిల్లులు కూడా కథనం ప్రచురించిందో, ఆ బిల్లులు ఎందుకు ఆ కంపెనీ చేత ట్రాన్సాక్షన్ జరిగాయి అనేటువంటి వివరాలను ఎందుకు చెప్పలేకపోతున్నారు రజత్ కుమార్ గారు? చూడండి, మొట్టమొదటగా టీఆర్ఎస్ ప్రతినిధి వారు చెప్పిన విషయం నేను స్వాగతిస్తాను. వారు చాలా ధైర్యంగా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఐఏఎస్ అనే ఒక వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ప్రమాణాలతో కూడిన వ్యవస్థ, అది సర్వీస్. అలాంటి సర్వీస్ వ్యక్తులు ముఖ్యం కాదు, ఆ సర్వీస్ లో పనిచేసే ఆ విలువలు ముఖ్యం. అదేవిధంగా సాంప్రదాయాలను గౌరవించాలి. మొట్టమొదటి గా నేను చెప్పేది ఏంటంటే, రజత్ కుమార్ గారు ఈ అభియోగం రాగానే ఖచ్చితంగా ఆయన వివరణ సుదీర్ఘమైన వివరణ ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యతగా తక్షణమే చీఫ్ సెక్రటరీ గారు రజత్ కుమార్ యొక్క వివరణ కోరాలి. ఇలా బహిరంగంగా పేపర్లో వచ్చింది, సోషల్ మీడియాలో దాదాపు వారం రోజుల పాటు ఇది వైరల్ అవుతూ వచ్చింది. దీని మీద వివరణ ఇవ్వండి అని ఆయన వివరణ కోరాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ప్రభుత్వం సంతృప్తికరంగా ఉంటే ఆ ఎక్స్ప్లెనేషను ఏమి చర్య తీసుకోక్కర్లేదు, లేదు అనుమానాలకు తావిచ్చే విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి. ఎందుకంటే ఆయన ప్రవర్తన వల్ల ఇతర అధికారుల మీద ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, కింది స్థాయి అధికారుల మీద చాలా శోచనీయంగా ప్రభావితం అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఈయన వివరణ తీసుకొని ప్రభుత్వం సంతృప్తి పడకపోతే ఒకవేళ దాని మీద తక్షణమే అతన్ని అక్కడి నుంచి తొలగించాలి. ఎందుకంటే మాకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి, అనువాదులు ఏమిటి. ఒక అభియోగం రాగానే అది మామూలు అభియోగం అయితే వేరే విషయంగా మనం పరిగణించవచ్చు, కానీ తీవ్రమైన అభియోగం ఉంటే ఇలాంటి సాక్ష్యాధారాలతో పాటు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసి ఒక ప్రసార మాధ్యమం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలా ప్రచురణం అయినప్పుడు, మరి పబ్లిక్ డొమైన్ లో అవి అవైలబుల్ అయినప్పుడు తక్షణమే ఆయనని బదిలీ చేయాలి. పెండింగ్ ఎంక్వైరీ బదిలీ వల్ల ఆయన మీద ఆ వెయిట్ వేయటం వల్ల ఆయన మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం కాదు, పెండింగ్ ఎంక్వైరీ ఆయనని ఇమీడియట్ గా బదిలీ చేసి ఆ తర్వాత ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసి తర్వాత అది రుజువు కాకపోతే తిరిగి ఆయన విధుల్లో చేరవచ్చు.
ఇలా చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క క్యారెక్టర్ ని దాన్ని కాపాడుకునే విధంగా ఏనాడు చిన్నపాటు భగ్నం కలిగినా కూడా అది తీవ్రంగా పరిగణించే అంశ రోజులు కూడా మనం చూసాం. అన్ని రాష్ట్రాల్లో పాటు అనేకమైన రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎవరైనా వాళ్ళ ఐఏఎస్ అధికారుల మీద ఎలాంటి చిన్నపాటి ఒక అభియోగం వచ్చినా కూడా తక్షణమే వాళ్ళని తొలగించి వాళ్ళని మరి ఆ తర్వాత ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. సో ఇంత భారీ ఎత్తున ఇంత తీవ్రంగా సాక్ష్యాధారాలు వెలుగులు వచ్చిన తర్వాత కొన్ని అంశాలకు ఆయన ఇంకా సమాధానం కూడా ఇవ్వలేదు. ఒక అధికారి యొక్క పెళ్లి కోసం, అతని కూతురు పెళ్లి కోసం ఇతర ఆర్గనైజేషన్స్ ని ఎందుకు అసలు ఇన్వాల్వ్ చేయాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది అధికార దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇలాంటి అధికారులను ఖచ్చితంగా అందరు ఇలాంటి అధికారులు ఉండాలి. తెలంగాణలో కూడా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చాలా నిక్కచ్చిగా పనిచేస్తున్నారు, చాలా నిజాయితీతో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కేవలం నలుగురో ఐదుగురో ఒక పొద్దుపాటి అధికారులు ఇలాంటి అధికారులు పట్ట మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా తక్షణమే ఆయన దగ్గర బదిలీ చేసి ఆ ఎంక్వైరీ వివరణ తీసుకొని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద అనవసరంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పారు, వారు చాలా బాధ్యతగా మాట్లాడారు. వారి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటిది ఉపేక్షించదు, ఏ ప్రభుత్వం కూడా ఉపేక్షించదు. ఎందుకంటే ఒక్క అధికారం లేకపోతే ఇంకో అధికారి మనకు రెడీగా ఉన్నారు వాళ్ళ సేవలు వినియోగించుకోవటానికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలాంటి అభియోగం వస్తుంది కాబట్టి వాళ్ళు నిక్కచ్చగా ఉన్నారంటే పని చేయటానికి పని చేస్తున్నారని నిదర్శనం కా ఇమ్మీడియట్ గా ఇతని మీద చర్య తీసుకొని ఆయనను బదిలీ చేసి సస్పెన్షన్ అనేది నేను అడగనండి. ఎందుకంటే ఈ వివరాలన్నీ కూడా అన్లెస్ దే ఆర్ ప్రూవ్డ్ యూ కెనాట్ కమ్ టు డెఫినెట్ కన్క్లూజన్. మరి అదే విధంగా ఇంకో అంశం కూడా ఉంది, ఈ కేంద్ర సర్వీస్ లో పనిచేసే అధికారులు ఎప్పుడు కూడా కేంద్ర సంస్థలు కనుసంధల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే వాళ్ళు సేకరించే వివరాలు మనందరికీ తెలియదు. ఉదాహరణకి నేను చెప్తాను, ఈ ఐఏఎస్ అధికారులు ఎవరు వాళ్ళు అనుకుంటారు, ఎవరు వాళ్ళని వాళ్ళ ఆస్తులు వాళ్ళ లావాదేవీలు అవన్నీ కూడా వ్యవహరించాలి ఎవరు గమనించట్లేదు అనుకుంటారు. ఒకవేళ ఇది ఇవాళ వచ్చిన అభియోగం ఖచ్చితంగా ఆయన రికార్డులు వెళ్తుంది, రేపు ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా వేరే విజిలెన్స్ సంస్థలు ఉంటాయి అవన్నీ కూడా పికప్ చేసుకుని దీని మీద డిస్క్రీట్ ఎంక్వైరీ కూడా చేస్తారు. ఇలాంటి డిస్క్రీట్ ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళకు పెన్షన్ లో ఈయనకు కూడా 4-5 సంవత్సరాల పాటు సర్వీస్ ఉంది అనుకుంటాను, రేపు రిటైర్మెంట్ అప్పుడు కూడా వివరణ ఇవ్వాలి. అంత ఈజీగా కాదు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. చిన్నపాటి అభియోగం ఉన్నా దాన్ని తీవ్రంగా పరిగణించే రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటిది ఉపేక్షించకుండా ప్రభుత్వానికి మీద మచ్చ రాకుండా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కాళేశ్వరము మరి ఇతర బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఈయన ఇన్వాల్వ్ ఉన్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి మీద చర్య తీసుకుంటే ఖచ్చితంగా మంచి సంకేతాలు పోతాయి ప్రభుత్వం నుంచి నేను అనుకుంటున్నానండి, నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, ఫైనల్ గా శ్రీనివాస్ గారు. డెఫినెట్ గా ఒక రజత్ కుమారే గారు అధికారంలో ఉన్నటువంటి ఏ స్థాయి అధికారి అయినా, మాకు స్థాయితో సంబంధం లేదు, అధికార వ్యవస్థలో ఉన్నటువంటి ఏ అధికారి అయినా ఏ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వస్తే ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక అధికారులను సస్పెండ్ చేసినటువంటి ఈ 7 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ఏ అధికారిని కూడా ఉపేక్షించకుండా ఎంతటి స్థాయి వ్యక్తినైనా శిక్ష అర్హులైనటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్షించి తీరుతుంది ప్రభుత్వం. ప్రజలకు ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించడానికి మాత్రము మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, బాధ్యతతో వ్యవహరిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ చంద్రవదన్ గారు. సో మొత్తానికి చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఇరిగేషన్ శాఖకు సంబంధించి తాజాగా ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించిన దీని ప్రకారం చూస్తే పూర్తిగా ఒక బోగస్ కంపెనీ ద్వారా లక్షల లక్షల డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయనేటువంటి వివాదం ఇప్పుడు తలెత్తుతుంది. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ వివాదం ఎక్కడ దాకా దారితీస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు రజత్ కుమార్ అనేటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం రాజ్ న్యూస్.